शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जाये सर्वविघ्नोपशान्तये। ॐ केशवाय स्वाहा। ॐ केशवाय स्वाहा। ॐ नारायणाय स्वाहा। ॐ माधवाय स्वाहा। ॐ गणेशाय नमः। पादौ पूजयामि। ॐ एकदन्ताय नमः। गुल्हौ पूजयामि। ॐ शूर्पकर्णाय नमः। जानुनी पूजयामि। ॐ विघ्नराजाय नमः। जङ्गौ पूजयामि। ॐ आकुवाहनाय नमः। उरुं पूजयामि। ॐ हेरम्बाय नमः। कटिं पूजयामि। ॐ लंबोदराय नमः। उदरं पूजयामि। ॐ गणनादाय नमः। नाभिं पूजयामि। ॐ गणेशाय नमः। हृदयं पूजयामि। ॐ स्थूलकंठाय नमः। कंठौ पूजयामि। ॐ स्कंदाग्रजाय नमः। स्कंदौ पूजयामि। ॐ ॐ पाशहस्ताय नमः। हस्तौ पूजयामि। ॐ घनवृत्ताय नमः। वक्त्रं पूजयामि। ॐ विघ्नहन्त्रे नमः। नेत्रौ पूजयामि। ॐ शूर्पकर्णाय नमः। कर्णौ पूजयामि। ॐ पालचन्द्राय नमः। ललाटं पूजयामि। ॐ सर्वेश्वराय नमः। शिरः पूजयामि। ॐ विघ्नराजाय नमः। सर्वांगं पूजयामि। పూర్వకాలంలో గజాసురునికి ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుని కుక్షిలో కడుపులో ఉండిపోయాడు. శివుని జాడలేక ముళ్ళో కాళ్ళు తలడిల్లిపోయాయి. గజాసుర ఉదరంబులో శివును కనుగొన్న బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దుని వాని వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆట పాటలతో మెప్పించగా ఆ గజాసురుడు సంతోషించిన వాడై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు ఆ గంగిరెద్దు వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు, గజాసుర, పరమశివుడు లేని ముల్లోకాలు అల్లాడిపోతున్నవి, నీవు నీ కుక్షియందు నిక్షిప్తం చేసుకున్న శివుణ్ణి తమకివ్వమని కోరుకున్నారు. మాట మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు. నంది తన కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చి శివుణ్ణి పరిగ్రహించాడు. అంతటా ఆ గజాసురుడు, శివ, నీవున్న శిరస్సుకు గణ్యతను చేకూర్చి నవ్వు. నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకున్నాడు. సరే అన్నాడు ఆ సర్వేశ్వరుడు. బ్రహ్మ, విష్ణువు, శివ, ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు. వినాయకుని జననం. పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసంలో పార్వతికి తెలిసి అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానానికి తయారయ్యింది. తన వంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశక్తి వల్ల పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసి మందిరం వద్ద కాపలా ఉంచి ఎవరిని లోపలకు రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది. గజాసురుని నుండి విముక్తిని పొంది కైలాసానికి వచ్చిన శివుడు లోపలకు వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు. తాను ఈ కైలాసానికి అధిపతినని, పార్వతీ భర్తనని చెప్పాడు శివుడు. నువ్వెవరివైనా వెళ్ళడానికి వీల్లేదన్నాడు ఆ బాలుడు. వాద ప్రతివాదాలు పెరిగాయి. పట్టుదల పెరిగి శివునికి కోపం హెచ్చింది. ప్రమదగణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి. ఇక తాళలేక శివుడు త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించాడు. పార్వతి వచ్చి నిర్జీవుడై ఉన్న బిడ్డని చూచి, నాదా, పశువాన్ని ఇంత దారుణంగా హింసిస్తారా అని రోదించింది. శివుని మనస్సు ఆర్ద్రమయ్యింది. తన తొందరపాటుకు చిందించాడు. నీ బిడ్డని బతికిస్తానని పార్వతికి మాటిచ్చాడు. వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పరున్నవారి శిరస్సును తెమ్మన్నాడు. ఆ పరివారం
ముల్లోకాలు గాలించారు. ఎక్కడ ఏ ప్రాణి కూడా దొరకలేదు. వెతకగా వెతకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకొని మరణస్థితిలో ఉన్నాడు. ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలుని మొండానికి అతికించి సజీవుణ్ణి చేశారు. పార్వతి ఆనందించింది. వినాయకుణ్ణి గజముఖం గలవాడని, గజాననుడని, వినాయకుడని, లంబోదరుడని పరిపరి నామాలతో పార్వతి తనయుణ్ణి అల్లారుముద్దుగా పెంచుతున్నది. కొంతకాలంనకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతడు మహాబలశాలి. ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుని దేవ విఘ్నములకు అధిపతి కావాలని కోరారు. అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విఘ్నాధిపత్యమునకు పోటీ పడ్డారు. అంతటా శివుడు, నాయనలారా, శ్రీ ఈ ముల్లోకాల్లో గల పుణ్యనదులలో స్నానమాడి ముందుగా నా ఎద్దకు ఎవరు వచ్చేదారో వారికే విఘ్నాధిపత్యము ఇచ్చదనని పలికగా కుమారస్వామి తన వాహనమైన నెమలిపై ఎక్కి బయలుదేరాను. గజాననుడు, తండ్రి, నా అసమర్థతను చాటుటకు ఇట్లనిత తగున అని వేడుకొనగా అంతటా పరమేశ్వరుడు దయాళుడై శక్రున్నారాయణెత్తుపు మాన్కల్ప శత్రయం గంగాది సర్వాదిశో స్నాతో భవతి పుత్రక కుమార నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వారికి ముల్లోకాలలో గల సమస్త నదులయందు స్నానమాచరించిన ఫలం కలుగునని చెప్పగా ఆ గణపతి కైలాసంనే ఉండి నారాయణ మంత్రం జపించుచు తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణ చేయగా కుమారస్వామికి తాను వెళ్లే నదులకు గణపతి ముందుగానే వెళ్ళి స్నానాదులు ఆచరించి ఎదురు వస్తుండేవాడు. తన అజ్ఞానానికి చింతించిన వాడే కైలాసమునకు వచ్చి, తండ్రి, నా అజ్ఞానమును మన్నించి గణపతికే విఘ్నాధిపత్యము నొసంగి వెళ్ళనని వేడుకొనెను. అంతటా పరమశివుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతికి విఘ్నాధిపత్యం నొసంగెను. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుణ్ణి తమ శక్తి కొలది కుడుములు, ఉండ్రాళ్ళు, టెంకాయలు, పళ్ళు మొదలగు భక్షభోజములతో యథాశక్తి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతష్టుడే తాను భుజించి మిగిలినవి తన వాహనమైన మూషుకమునకు ఇచ్చి మిగిలినవి చేత పట్టుకుని భుక్తాయాసంతో కైలాసమునకు వచ్చి మాతాపితృలకు పాదాభివందనం చేయ సంకల్పించగా ఉదరం సహకరించక నానా వస్తువులు పడుచుండగా శివుని శిరస్సు ఎందున్న చంద్రుడు చూచి పక్కపక్కా నవ్వాడు. గణపతికి కోపం వచ్చి తన దంతపు కొరను విరిచి చంద్రుని మీదకు విసిరాడు. ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రునిలో ఈనాటికి ఉన్నది. ఆవేశంతో ఊగులాడుతున్న వినాయకుడి పొట్ల చిట్లింది. పాముతో బొజ్జను కట్టారు. కుమారుడి పరిస్థితికి పార్వతి ఉగ్రురాలే చంద్రుని చూచి, ఓరి చంద్ర, నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనబడ్డాడా? అందగాడనుకుంటున్నా నిన్ను చూచిన వారికి నీలాప నిందలు కలుగుతాయని శపించింది. ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు. జగదీశ్వరి పాదాలు మీద పడి శాపోపశమనం చెప్పమన్నాడు. శాపం ఉపసంహరించబడదు అన్నది కాచాయని. దేవతలంతా కలవరపడి, తల్లి, చంద్రుని క్షమించు, చంద్రుణ్ణి చూడకుండా ఉండడం ఎవరికి సాధ్యం కాదు. ఎవరికీ ముఖం చూపలేక, ఎవరూ తన ముఖం చూడక చంద్రుడు ఎక్కడైనా దాక్కుంటే దివిరాత్రులు ఎలా జరుగుతాయి? జనులు ఎలా జీవిస్తారు తల్లి? చంద్రుణ్ణి కోసం కాకపోయినా లోకాలను సంరక్షించేటందుకైనా నీ శాపాన్ని ఉపసంహరించు అని దేవతలు ప్రార్థించారు. దేవతలారా, మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను. శాపం తప్పదు. శాప ప్రభావం పడకుండా తర్ణోపాయం చెబుతాను, గుర్తు కలిగి మసులుకోండి. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజించి పూజాక్షతలు శిరస్సును జల్లుకున్న వారికి ఎట్టి నీలాప నిందలు రావని వరమిచ్చింది. ఈ విషయాన్ని విస్మరించిన, అలక్ష్యం చేసిన ఎట్టి వారికైనా నీలాప నిందలు తప్పవు. ఈ విషయాన్ని గమనించకపోవడం వల్లనే శ్రీకృష్ణుడు ఋషివర్యుల అపనిందల పాలయ్యారు. ఒకనప్పుడు సప్త మహర్షులు యజ్ఞాన్ని తలపెట్టారు. యజ్ఞగుండం చుట్టూ సప్తఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణం చేస్తున్నారు. అలా ప్రదక్షిణం చేస్తున్న ఋషిపత్నులను చూచి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యారు. ఇది అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గమనించి భర్త వ్యామోహాన్ని తీర్చడానికి అరుంధతి తప్ప తక్కిన ఋషిపత్నుల రూపం తానే ధరించి పతికి ప్రమోదాన్ని తీర్చింది. అగ్నిదేవునితో ఉన్నవారు తమ తమ భార్యలే అని ఋషులు కోపగించి వారిని వదిలినారు.
పార్వతి ఇచ్చిన శాపాన్ని మరచి ఋషిపత్నులు చంద్రుని చూడడం వల్ల వారికి అపనింద కలిగింది. దేవతలు ఋషిపత్నుల దుస్థితిని పరమేశ్వరునికు చెప్పగా శివుడు జరిగిన దానిని ఋషులకు వివరించి వారిని స్వస్థ చిత్తులను చేసి ఋషిపత్నులను సంరక్షించాడు. పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాలదుత్తంలో చంద్రుణ్ణి చూచి నీలాపనిందల పాలయ్యాడు. శత్రజిత్తు అను రాజు సూర్యుని అనుగ్రహంతో శమంతకమణిని పొందాడు. ఆ శమంతకమణి రోజుకు 1000 మునుగుల బంగారాన్ని ఇస్తుండేది. ఆ మణిని తనకిమ్మని ఆ రాజు శ్రీకృష్ణుడు కోరగా శత్రజిత్తు అందుకు అంగీకరించలేదు. ఒకనాడు శత్రజిత్తు తమ్ముడు ఆ శమంతకమణి హారాన్ని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు. అతన్ని ఒక సింహం వధించి ఆ హారాన్ని అపహరించింది. ఆ సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూశాడు. ఆ మణిని తన కుమార్తెకు కానుకగా ఇస్తే సంతోషిస్తుందని దాని కొరకై ఆ సింహంతో పోరాడి దానిని వధించి హారాన్ని తీసుకుపోయాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి సమంతకమణిని అపహరించాడని శత్రజిత్తు తలచి లోకమంతా ప్రచారం చేశాడు. ఈ వార్త కృష్ణుడి చెవిన పడింది. తనకి నీలాపనింద ఎందువల్ల కలిగిందని ఆలోచించి క్షీరభాండంలో చంద్రుణ్ణి చూడడం వల్ల కలిగిందని గ్రహించుకున్నాడు. ఆ నింద నుండి బయటపడడానికి శమంతకమణిని వెతకడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ గల సింహం జాంబవంతుల అడుగుజాడలను చూచి వాటిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు. ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతూ కనబడిన శమంతకమణిని చూశాడు. దానిని తీసుకొని పోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో కలబడ్డాడు. అహోరాత్రులు హోరాహోరీగా చెట్లతోనూ గదాగాతాలతోనూ 18 రోజులు యుద్ధం చేశారు. తుదకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసింది త్రేతాయుగంలోని శ్రీరాముడేనని గ్రహించి శమంతకమణిని శ్రీకృష్ణుడికిచ్చి తన కుమార్తెయగు జాంబవంతుడితో వివాహం చేశాడు. శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి శత్రజిత్తును పిలిచి జరిగిందంతా చెప్పి ఆ శమంతకమణిని వానికిచ్చి వేశాడు. శత్రజిత్తు తన పొరపాటును తొందరపాటును తెలుసుకున్నవాడై ఆ మణితో పాటు తన కుమార్తెయగు సత్యభామను తనకిచ్చి వివాహం చేశాడు. ఇదంతా చతుర్దశి నాడు క్షీరభాండంలో చంద్రుణ్ణి చూచిన ఫలమని తన వారందరికీ చెప్పాడు శ్రీకృష్ణుడు. సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్థి నాడు తమ శక్తి కొలది యథాశక్తి పూజించి పూజానంతరం అక్షితలను శిరస్సును వేసుకునచో నీలాపనిందలు కలగక సకల ఐశ్వర్యాలు పొందుదురు. పూర్వం ఈ వ్రతమును సీతాదేవిని వెతుకుతున్నప్పుడు శ్రీరాముడు, వృత్తాసురుని వధించినప్పుడు ఇంద్రుడు, గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు, అమృతోత్పాదనం చేయనప్పుడు దేవాసురులను, కుష్ఠవ్యాధి నివారణకు విప్రుడును, తమ రాజ్యాన్ని తిరిగి పొందుటకే ధర్మరాజు చేసి సకల విజయాలు పొందిదిరి. जय बोलो गणेश महाराज की जय. సో ఇలా నేను వ్రతం అయితే ఇలా చేసుకున్నానండి. ఈ వ్లాగ్ కంప్లీట్గా వ్రతంతే. సో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే షేర్ చేయండి. సో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ముందుకు వచ్చేసి అందులో కీప్ స్మైలింగ్.